సంజు, 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 సరబాబా ఏంటి హడావిడి? ఎన్నిసార్లు పిలవాలి? ఏంటి ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే అక్కడ నీకు నవ్వులాటగా ఉందా? లేకపోతే ఆ లంగా ఏంటి, ఆ వాళ్ళకి ఏంటి? లా లంగా టెన్షన్ లో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. త్వరగా వెళ్ళి గేటు మూసి, ఎవరన్నా చూస్తే మొత్తపోతారే. నేను చూసాగా మావిడి, నాకోసం కొత్త లుంగి కొంది. ఏం కాదు అది లంగా. నీ అమ్మ కడుపు మాడ, ప్రపంచంలో నీకున్న టైమింగ్ సెన్స్ ఎవరికీ ఉండదు. అయినా అయినా నీకెన్నిసార్లు చెప్పాను దొడ్డి అప్పించి రావద్దని చెప్పి, నువ్వు తలిపేవే. ఎన్నిసార్లు చెప్పాను నువ్వు తలిపే? అలా చిరాకు పడతావేంటి? వీరి తలుపు ఏమన్నా అలా రంకు లేకపోతే నువ్వే లోపలికి వెళ్ళి లంగా మార్చుకుని లుంగి కట్టుకోవచ్చుగా. అవును కదా. ఒరే ఒరే కాసేపు ఇలాగే ఉండు, మాకు కాస్త ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఏంట్రా నీ టెన్షన్ కారణం ఏంటో చెప్పు. వచ్చే వారం నా ప్రమోషన్ కి సంబంధించి ఆఫీస్ లో ఇంటర్వ్యూ ఉంది, అది పాస్ అయ్యాను అనుకో బాబే ఆఫీస్ కి నేనే తిరిగిపోతాను. ప్రమోషన్ వస్తుంటే ఆనందం తగినట్టు ఆ ఫేస్ ఏంటి? ప్రమోషన్ రావాలి కదా, పైగా నాకు ఇంటర్వ్యూ చేసేది మా బాస్. అయితే ఏంటమ్ము, మీ బాస్ అడిగే క్వశ్చన్స్ కి టకటకా సమాధానం చెప్పే తెలివితేటలు నీకున్నాయి కదా. కానీ మనాడు ఇందా గోవిందా కంపెనీ దగ్గర వాళ్ళ బాస్ నాలుగు పీకులు పీకి ముగ్గులు పోటీల్లో ఆ బాస్ పాలు చేశాడు కదా. నన్నే పడతావా నిన్ను? మగ్గంతులా ఉంది అమృత. అవసరం తగా కుట్రా అమృతరా. ఇదంతా జరిగింది ఇందా గోవిందా క్యూలో చేతిలో జంతికి పడిపోతే డబ్ల్యూటీసీ కూలిపోయినప్పుడు బుష్ చేసిన అడవుడికి ఎక్కువ చేశాడు ఇడు. అంతెందుకే మన ముగ్గులు పోటీలో తొక్కలో ఈడేసిన ముగ్గుకి కన్సూరెన్స్ ప్రైజ్ వస్తే దాంతో సరిపెట్టుకోకుండా విక్కు తీసిన మాకని కొట్టా. నేను చేయడానికి ఆయన మీద పడింది, ఇదంతా గుర్తు పెట్టుకుంటాడు. లేకపోతే ఈ పాటికి అనవసరంగా అన్యాయం అయిపోయి ఉండేదాన్ని. చిచి ఉండేవాడిని నువ్వు ఉన్నానయ్యా. అయితే అమ్ము ఇవన్నీ మనసులో పెట్టుకుని మీ బాస్ మీద సరిగ్గా ఉండడం లేదా? పెట్టుకునే ఉంటాడే, ఆ రెండు ఇన్సిడెంట్స్ ఆయన మనసు మీద బలమైన ముద్ర వేసే ఉంటాయి తప్పకుండా. ఒక్క విషయం చెప్పమ్ము, ఈ ఇంటర్వ్యూ మీతో పాటు ఎంత మంది వస్తున్నారు? ఒక్కడు మోహను అని విజయవాడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్, ఇప్పుడు నా ఆఫీస్ లోనే ఉంటున్నాడు. మా బాసు మా ఇద్దరు వర్క్స్ వారం రోజులు అబ్జర్వేషన్ చేస్తాట, దాని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందట. ఇంటర్వ్యూ ఉన్నా పర్వాలేదే, ఈ యదవ చేసిన రెండు పనులు మా బాస్ మనసులో పెట్టుకునే ఉంటాడు, నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వడు. దీనికి ఒకటే మార్గం, అర్థం కాల కాక. దీనికి లొంగని వాడు ఈ భూప్రపంచంలో ఎవడు ఉండడు, ఈ ప్రపంచం మొత్తం దాని మీదే నడుస్తుంది. కరెక్ట్ అమ్ము, నువ్వు కూడా మీ బాస్ మీద కాకాస్త్రం ప్రయోగించి ప్రమోషన్ కొట్టేయమ్ము. కాకనా? ఇప్పుడు నీకు నేను కొన్ని కాకా సూత్రాలు చెప్తాను విను. పిలిచారా సార్? ఇదిగో సాయంత్రం కల్లా ఈ ఫైల్ రెడీ చేసి నా టేబుల్ మీద తీసుకెళ్ళి. ఏంటయ్యా ఎందుకు అలా నవ్వుతున్నావు? అమ్మా మీరు జోకేశారు కదా సార్, అందుకనే వచ్చేసింది. ఇదిగో జోక్ ఏం కాదు, సాయంత్రం కల్లా ఈ ఫైల్ నా దగ్గర ఉండాలి. అలాగే సార్. జోక్ అంటే జోకు, పని అంటే జోక్గా ఉందా? ఒరే అమృతం, నవ్వొచ్చినా రాకపోయినా మీ బాస్ మాట్లాడే ప్రతి మాటకి నువ్వు నవ్వి తీరాలి. నవ్వు రాకపోతే అప్పుడు నువ్వు కుక్క పెట్టి నవ్వాలి. అలా బుద్ధుడిలా నిలబడిపోయావే.
చేశారు కంప్లైంట్ ఎప్పుడు చేస్తారా? ఇది కూడా జోక్ కదండి? అది కాదు, ఇలా బటన్ చెప్పుకుని తిరుగుతున్నావు. మా సెక్షన్ లో ఏసీలు పనిచేయట్లేదు సార్. ఒక్క నీ సెక్షనే కాదు, మొత్తం ఆఫీస్ అంతా ఏసీ కట్ చేయించాను. ఆస్టెరిటీ మెజర్స్ తిరగకపోతే మాత్రం బట్టలు నోడదీసి బట్టలు పోయి తిరుగుతావా? అలా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకుని మడత పెట్టుకునే బదులు హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు కదా, నాలాగా ఈ సఫారీ వేసుకోవచ్చు కదా. వెళ్ళు, రెస్పెన్స్ లేదు, డీసెన్సీ లేదు. బాస్ కంటే నువ్వు అందంగా తయారవ్వకూడదు, చాలా క్యాజువల్ గా ఉండాలి. ఎందుకంటే వీడిని చూసి బాస్ అసూయపడే ప్రమాదం. అలా గొంతుతో నిలబడతామే. ఆఫీస్ లో నాకు చాలా ట్రిమ్ గా డిగ్నిఫైడ్ గా ఉండేవాడంటే ఇష్టం. ఒక్కబెడుతుంటే మేము ఉండట్లేదేటి ఈ ఆఫీస్ లో. నువ్వొక్కడమేనా? అది నా సంగతి. మా బాస్ కి ఆఫీస్ కి ట్రిమ్ గా డిగ్నిఫైడ్ గా వెళ్లే వాళ్ళంటే చాలా ఇష్టం అంట. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళి టై తీసుకో. అది సరే గాని మీ బాస్ ని పట్టడం ఎంతవరకు వచ్చింది? ఒక్కరోజే కదా అయింది, ఈ వాళ్ళ నుంచి కాస్త ఊపు అందుకుంటుంది. మా బాస్ కి ట్రిమ్ గా తయారవ్వాలంటే ఇష్టమని నిన్నే చెప్పాను, ఇక రేపటి నుంచి చూసుకో. టై టై వస్తున్నా వస్తున్నా. ఇదిగో నాకు టై కట్టడం రాదు. నీకేది సరిగ్గా వచ్చని ఇలా అయ్యమ్మా, తల పైకెత్తు, చేతులు వెనక పెట్టుకో, కళ్ళు అలాగే మూసుకో. అసలు టై కట్ట వచ్చా? ఉరి బిగించి చంపేసినట్టున్నావు కదా నన్ను. ఏదో ట్రై చేస్తున్నాను లేరా? ఏంటి చంపేటానుక? నువ్వు పక్క జరగని నేను కడతాను. తల పైకెత్తు, చేతులు వెనక్కి పెట్టు. లూజ్గా ఉందా? ఉండు, అయిపోతుంది. కడతారు ఇప్పుడు చూసుకో. నోము పండించరా స్వామి, మమ్ము కరుణించదేవుటే. అనకొండలు ఇలా నిలబడింది. అది చాకలి వాడు గంజి బానే పెట్టాడమ్ము, కానీ ఈ స్త్రీనే సరిగ్గా చేసినట్లేడు. ఎవరైనా టైకి గంజి పెట్టిస్తారంటే దీన్ని కొంచెం మెత్తగా చేయించు. సరే. అయినా చెట్టంత మగాని నాకే టై కట్టడం రాదు కదా, నీకెలా వచ్చింది? నువ్వేమన్నంటే చెప్తానే. చెప్పు. ఏమనలే? మా ఊళ్ళో గేదెలకి పలుపుతాడు, నేనే కట్టేదాన్ని. సార్ చూసారా, మీరు ఎదురుగుండా ఉన్నారన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కాళ్ళు రెండు ఊపుకుంటూ మరీ తింటున్నాడు. చూస్తున్నాను, వాణ్ణే గమనిస్తున్నాను. అనండి. అమృతం దెబ్బ తగిలింది ఎడం చేతి చిట్టిన వేలకయ్యా, నీకెందుకయ్యా ఈ శ్రమ? నేను తింటానుగా, ఇలా ఇయ్యయ్యా. ఈ భూప్రపంచంలో తిండికి లొంగని వాడు ఎవ్వడు ఉండడు, కాబట్టి మీ బాస్ ని తిండితో జయించు. ఇదిగో ముందు మొహమాట పడతాడు, కానీ నువ్వు బాగా ఫోర్స్ చేయాలి. ఇయ్యవయ్యా. సార్ మీరంటే నాకు అభిమానం సార్. ఆ అభిమానాన్ని ఇలా తీసుకునేవారు సార్. అవును అమృతరావు సార్, నాకు ములక్కాళ్ళు మెత్తలంటే ఇష్టం అని నీకు చెప్పారయ్యా. సార్ అభిమానం, సార్ అభిమానం, అందుకనే ముదిరేపల్లి మడిచేల్లో తెప్పించాను సార్. ఈ ములక్కాళ్ళు మెత్తల్లోను బాగుందయ్యా. బాగుంది కదా, ఇప్పుడు అది తృప్తిగా ఉంది సార్. మీకు ఎంత కోసం తినదు, మీరు తింటుంటే చెప్పండి సార్. మూతి కడిగేయమంటారా? రేపు నాకు మటన్ బిర్యానీ తెప్పించు. అయ్యో ఆ ఏర్పాటు చేశాను సార్, ఇంత క్యారేజ్ తో మటన్ బిర్యానీ వస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ అది ఏం పర్వాలేదు సార్, ఆఫీస్ నీట్ గా ఉండాలి, మీరు కన్వీనియంట్ గా ఉండాలి. సరే గాని నాకు మేకలు ఎవరంటే చాలా ఇష్టమయ్యా. అయ్యో నాకు తెలుసు సార్, మేకలు ఎవరే కదా, రేపు ఏర్పాటు చేస్తాను నేను. అలాగే చిల్లీ ప్రాన్స్ అంటే? చిల్లీ ప్రాన్స్ తీసుకొచ్చాను. చిల్లీ తీసుకొచ్చాను, ఈ రెండు కాంబినేషన్ చేసి రేపు చిల్లీ ప్రాన్స్ తీసుకొస్తాను సార్. ఓకే ఓకే సార్. వెళ్ళి ఇది అవని
అమృతం సార్, కొర్రమీన్ దొరుకుద్దటయ్యా? దొరుకుద్దా? ఇంత పెద్ద కొర్రమీను దేవారాన్ని పట్టించి ఫ్రిడ్జ్ లో పెట్టించాను. శుక్రవారం మెనూలో ఉందా సార్? సాయంత్రానికి మావిడికి డిన్నర్ లో కావాలి. మీరెంత తెలివైన వారు సార్. ఏదో నువ్వు అభిమానం కొద్దీ అంటావు గాని నిజంగా నాకు అన్ని తెలివితేటలు ఎక్కడ ఇచ్చాయి? నిజమే. మీరెవన్నారో నేనేమన్నాను? ఒరే అమృతం, అంతా సవ్యంగా జరుగుతోందా? ఈ మటన్ బిర్యానీతో మా బాస్ ని ఎలా మెత్తపరుస్తానో చూడు. అయితే సూత్రాల్ని బాగా పాటిస్తున్నావు అన్నమాట. ఓకే, సైడ్ ప్లీజ్. రెచ్చిపో. అమృతరావు సార్ నమస్తే సార్. ఎంత బాగున్నారు ఈ రోజు? ఎంత బాగున్నారండి? చాలే, ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు అండి సముద్ర పీత కాలువ చేపలు. కాదయ్యా, ఇవాళ వర్క్ ఏం చేస్తున్నావు? అకౌంట్స్ చెక్ చేస్తున్నాను సార్. ఏం రమేష్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటిది, నేను ఇచ్చిన ఫైల్ ఏం చేసా? కుదరదు సార్, 4 రోజులు పడుతుంది. 4 రోజులా? నీకు ఇచ్చింది ఏం చేసా? నన్ను రేపిమ్మన్నారు సార్, నేను నిన్నే కంప్లీట్ చేసి మీ టేబుల్ మీద పెట్టాను. సరే, హెయిర్ బాగుందండి. అమృతం ఇల్లు ఫేస్ చేసుకుని. అవును మోహన్, 18th ఇంటర్వ్యూ ఉంది కదా, దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బోడీ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కూడానా? ఇంటర్వ్యూ టైంకి వెళ్ళి బాస్ అడిగే క్వశ్చన్స్ కి తక్కువ సమాధానం చెప్తే పోయే. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే నువ్వు బాస్ గుడ్ బుక్స్ లోనే ఉన్నావు? బుక్స్ అంగే ఏమన్నా అసలు కేరే చేయను, ఆఫీస్ లో గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. ఛా, అదేంటది అది? పంజుడు, ఇవాళ స్పెషల్ వంటలు ఏం లేవు, మరేం పర్లేదా? ఫుడ్ లేకపోతే తైలం తీసుకెళ్తున్నాను. ఈ తైలం తైలమా? బాంబుల్లా పెళ్తున్నాయి సార్. అసలు ఆఫ్రికా అడవిలా ఉన్న నాలాంటి గిరిజాల జుట్టులో ఉండాలి గాని ఆఫ్ఘనిస్తాన్ నేలలా ఉన్న మీలాంటి బోడుగుండి మీద ఉన్నాయండి సార్. అందుకనే కదయ్యా నీకు ఈజీగా దొరుకుతున్నాయి. ఏమాటకా మాట అండి, మన బుష్ గారికి బుర్రలేదు గాని ఈ పేలు 4 తీసుకెళ్లి బిల్లాడి మీద వేస్తే గిలగిలా కొట్టుకుని చచ్చిపోయేవాడు. సర్లే గాని ఫైల్ చూసి వరైట్ ఎక్కింది, కొంచెం మర్దనా చేయి. అయ్యో మీ ఆజ్ఞ సార్. ఏం బుర్ర సార్ మీది? బుర్ర నేను ఆలోచనలే. చూడండి ఎలా కాలిపోతున్నాయి నా చేతులు. ఏడి సార్, మీకు గుడ్ న్యూస్, కొత్తగా మీకు జుట్టు వస్తుంది సార్ పైన. మెదడు బదలైపోయిలే కొడతా? రామా నెమ్మదిగా చేయి. మెల్లిగా చేస్తాను. ఇంటర్వ్యూ బూచిని చూపించి నా చేత అర్థమైన చాకరీ చేయించుకుంటాడు సార్. రేపు ఇంటర్వ్యూ. ఏం పర్లేదయ్యా, నేనున్నాను కదా. మోహన్గాడు కూడా ఉన్నాడు కదా. ఆడు బొంద, ఆడికేం చేతనవదు. నువ్వు కాని క్లంగ్ బుర్ర బద్దలు కొట్టేస్తావటి. అమృతరావు, నీలాంటి మంచి వర్కర్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదయ్యా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఈ ప్రమోషన్ అవసరం అంటా? ఎలా కొలంగా కూడా మీరు ఆ మాట మేడం మీద తదాస్తుంది అవుతున్నారు సార్. కావాలంటే మీనార్ ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ లో దిగి మీ పేరు చూసి సాయంత్రం మీనార్ ఎక్స్ప్రెస్ కి బాంబే వెళ్ళిపోతాను. తదాస్తు. థ్యాంక్ యూ సార్. అమ్ము, ఆఫీస్ లో మీ బాస్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ జాగ్రత్తగా సమాధానం చెప్పే. నర్వస్ ఫీల్ అవ్వకు. అసలు నా గురించి మీరిద్దరూ ఏమనుకుంటున్నారో నాకు తెలియటం లేదు. మా బాస్ గారు నా బుట్టలో పూర్తిగా పడిపోయాడు. నువ్వు ఒక పని చెయ్యి, నేను వచ్చేసరికి నా బట్టని సూట్ కేసులో సర్దించుకో. అదేంటమ్మో, ఇంకా ఇంటర్వ్యూ పూర్తిగా లేదుగా. ఓసి పిచ్చి సంజు, ఇంకా నీకు డౌటా? పరుసుంసే ఏ అమృతం, మేనేజర్ బౌబో బిస్కెట్ కంపెనీ బొంబాయి డివిజన్, సారీ ముంబై డివిజన్. అమృతరావు 30 ఇయర్స్ బీకామ్. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా? రష్యా రాజధాని ఏంటి? మాస్కో. గుడ్. 64 స్క్వేర్ రూట్ ఎంత? 8. ఓకే. శ్రీకృష్ణదేవరాయల అసలు పేరేంటి? రాయలా. ఓకే. హిస్టరీలో ఎంత వచ్చింది నీకు? 60? ఓకే.
స్టాటిస్టిక్స్ అంటే తెలుసా నీకు? అదా, వెరీ గుడ్, అన్ని బాగా చెప్పేవయ్యా. ఇంకేంటి? ప్రమోషనే రెండు రెండు కాయ జరుపుకో. జరపనా, ఇంకో పంట వేసిన తర్వాత జరుపుతాను. ఉండు, మూడు మూడేనా? ఒకటి రెండు మూడు నాలుగు, చచ్చింది. సంజు, సంజు అన్నయ్య, ఈయన వచ్చేసాడు. ఇంటర్వ్యూ ఏమైందో? నిజంగా? హ్యాపీ సంజు, త్వరగా నువ్వు కూడా బట్టలు తెచ్చుకో. నిజంగా రాము? అబ్బా, దీంట్లో అనుమానం పడవలసిందే ఉంది. కంగ్రాచులేషన్స్ రామృత. తప్పదు రాంజీ, ఎప్పటికైనా మనం విడిపోవలసిన లేదుగా. ఇలా హ్యాపీగా విడిపోతున్నందుకు నాకు బాగానే ఉంది. ఇక ఈ దరిద్రం కొట్టు ఇంటి వాడి అప్పాజీ గారి బాధ కూడా అది మాత్రం నిజం. ఇంకా నా బ్రిలియంట్ ఐడియాస్ ని ఎవరితో పంచుకోను. ఒరే అమృతం, నన్ను చూడడానికి బొంబాయి నుంచి వారానికి ఒక్కసారన్నా రావాలి. సమ్మర్ హాలిడేస్ కొస్తాను. అలా అంటే కుదరదు. వారానికి ఒక్కసారన్నా రావాల్సి ఉంటుంది. వారానికి ఒక్కసారన్నా వస్తానని నాకు మాటివ్వు. సరేరా, నీకు మాటిస్తున్నాను. ప్రతి శుక్రవారం సాయంత్రం ఫ్లైట్కి ఇద్దరు వచ్చేస్తాం. సోమవారం మార్నింగ్ ఫ్లైట్కి ఇద్దరు వెళ్ళిపోతాం రా. గుడ్, వెరీ గుడ్. మరి ఫ్లైట్ టికెట్ నువ్వు పెట్టుకుంటావా? వద్దులే, మీరు సమ్మర్ హాలిడేస్కి వస్తే చాలు. అమ్ము, నువ్వు మరీ చేస్తావు. అది సరే, కానీ ఆ మోహన్ సంగతి ఏమైంది? వాడా, వాడికి ప్రమోషన్ రావటం మాట దేవుడు ఎరుకు, కానీ రివర్షన్ రాకుండా ఉంటే అదే చాలు. అమృతరావు గారు, ఈయనెవరు? నేను చెప్పానే, విజయవాడ మోహన్. ఇదే ఏం సార్, ఎలా వచ్చారు? స్వీట్ తీసుకోండి. మీరు కూడా మేడం, మీరు కూడా. ఇదేంట్రా, స్వీట్స్ పంచుతున్నాడు? ఏమోరా, పాపం చాలా ఉదార స్వభావంలా ఉంది. నాకు ప్రమోషన్ వస్తే తను స్వీట్స్ పంచుతున్నాడు? నేను అనవసరంగా అతను అపార్థం చేసుకున్నాను. ఇంతకీ విశేషం ఏంటో చెప్తానుగా. కూడా కాదు, నాకే. ఏమైపోయాడు వీడు? ఫోన్ చేయటానికి వెళ్ళుంటారు. ఫోన్ చేయడానికా? సార్ నమస్తే, నేను అమృతాన్ని. నాకు ఇస్తాను కదా ప్రమోషన్, ఆ మోహన్ గారికి ఇచ్చారంటే. అమృతం, తప్పలేదయ్యా, చాలా హై లెవెల్ రికమెండేషన్ తో వచ్చాడు. హై లెవెల్ రికమెండేషన్? అలా మనం తీసుకొచ్చావే నూనె బాటిల్, అటువంటిది ఇంకోటి తీసుకొచ్చావనుకో, మా ఆవిడకి ప్రెజెంటేషన్ చేస్తానయ్యా. అలాగే మొన్న పీతల కూర తీసుకొచ్చావు కదా, అది మాత్రం ఎక్సలెంట్ అయ్యా. అలాంటిది ఇంకోసారి చేయించావనుకో, నీకు తిని పెడతాను నేను. అమృతం, మాట్లాడవేటయ్యా. అమృతం, అమృతం, మీకింత హై లెవెల్ రికమెండేషన్ ఎలా వచ్చింది? ఈ వారం రోజులు కాక పడితే. ఎవరిని? మన బాస్? కాదు మరి, బాసు పెళ్ళాన్ని.